నెక్స్ట్ వన్ ట్రిగ్నోమెట్రీ. సైన్ స్క్వేర్ 82 ఎండ్ ఆఫ్ డిగ్రీస్ మైనస్ సైన్ స్క్వేర్ 22 ఎండ్ ఆఫ్ డిగ్రీస్. సో దీనికి సంబంధించిన ఫార్ములా మనం చూసినట్లయితే, సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. సో ఫార్ములా, మన ప్రాబ్లం ఈ విధంగా ఉంది. దీనికి సంబంధించిన ఫార్ములా సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అంటే సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. ఇక్కడ ఏ అంటే 82 ఎండ్ ఆఫ్ డిగ్రీస్, బి అంటే 22 ఎండ్ ఆఫ్ డిగ్రీస్. ఓకే, సో ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 82 ఎండ్ ఆఫ్ డిగ్రీస్ ప్లస్ 22 ఎండ్ ఆఫ్ డిగ్రీస్ ఇంటూ సైన్ ఏ మైనస్ బి 82 ఎండ్ ఆఫ్ డిగ్రీస్ మైనస్ 22 ఎండ్ ఆఫ్ డిగ్రీస్. ఓకే, సో సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి ఫార్ములా అది. సో ఇక్కడ యాడ్ చేసినట్లయితే 82 ప్లస్ 22 104 వస్తుంది. ఈ రెండు యాడ్ చేస్తే హాఫ్ ప్లస్ హాఫ్ అది ఒక 1 డిగ్రీ అవుతుంది. 104 ప్లస్ 1 డిగ్రీ టోటలీ ఇట్ ఈస్ 105 డిగ్రీస్ ఇంటూ. సో ఇది 82 ఎండ్ ఆఫ్ అంటే 82.5, ఇది 22.5. ఆ 0.5కి 0.5 మైనస్ చేస్తున్నాం కాబట్టి అది క్యాన్సిల్ అవుతుంది. సో 82లో 22 పోతే 60 డిగ్రీస్. ఓకే, ఇక్కడ మనం మైనస్ చేస్తున్నాం కాబట్టి హాఫ్ హాఫ్ క్యాన్సిల్ అవుతుంది. 82లో 22 పోతే 60, ఇక్కడ ప్లస్ చేస్తున్నాం కాబట్టి 82 ప్లస్ 22 104, హాఫ్ ప్లస్ హాఫ్ 1 డిగ్రీ యాడ్ అవుతుంది. అట్లా 105, అక్కడ మైనస్ ఇక్కడ ప్లస్. సో సైన్ 105 మనం డైరెక్ట్గా వాల్యూ గుర్తుపెట్టుకోవచ్చు, √3 ప్లస్ 1/2 √2, లేదంటే దీన్ని ఇంకా మినిమైజ్ చేసుకొని సైన్ 90 ప్లస్ 15 ఆ విధంగా నోట్ చేయవచ్చు. √3/2 సైన్ 60 వాల్యూ అది. సైన్ 90 ప్లస్ తీటా, దీన్ని తీటా అనుకుంటే సైన్ 90 ప్లస్ తీటా కాస్ 15 ఇంటూ √3/2. ఓకే, సో ఎప్పుడైనా మనం వాల్యూ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇది కూడా ఫార్ములానే, సైన్ 105 ఈజ్ ఏ ఫార్ములా. అలాంటి వాటిని మనం ఫార్ములా కింద ట్రీట్ చేస్తాం. కాస్ 15 ఆల్సో ఫార్ములా. ఓకే, సో దానికి సంబంధించిన వాల్యూ మనం తీసుకున్నట్లయితే, సో కాస్ 15 దానికి √3 ప్లస్ 1/2 √2 ఇంటూ √3/2 కాస్ 15 వాల్యూ అది. దీన్ని 45 మైనస్ 30 రాసుకొని కాస్ ఏ మైనస్ బి లాగా చేస్తే వస్తుంది. అంత చేయాల్సిన అవసరం లేదు, దీని ఒక ఫార్ములాగా మనం ట్రీట్ చేసుకొని వాల్యూ గుర్తుపెట్టుకొని రాసుకోవడమే. సో కాస్ 15 ఇది, సైన్ 60 అది. √3 ఇంటూ √3 సేమ్ రూట్స్ ఇంటూ చేసుకుంటే రూట్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ √3 ఇంటూ 1 √3 2 2 4 √2. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, √3 ఇంటూ √3 సేమ్ రూట్స్ ఇంటూ చేసుకుంటే రూట్ క్యాన్సిల్ అయ్యి ఆ నెంబర్ వచ్చేస్తుంది. ఫార్ములాగా ట్రీట్ చేసుకోవచ్చు దీన్ని, √a ఇంటూ √a ఈజ్ ఈక్వల్ టు a. దాని ఒక ఫార్ములాగా సేమ్ రూట్స్ ఇంటూ చేసుకుంటే స్క్వేర్ రూట్స్. ఓకే, సో √3 ఇంటూ √3 3, √3 ఇంటూ 1 √3 2 2 4 √2. సో దిస్ ఈజ్ ద ఆన్సర్.